हेलो व्यूवर्स, वेलकम टू मी प्रभो यूट्यूब चैनल। सो ई रोजु एच्चल्ल नियोजकवर्गान्नि 2024 लो ए पार्टी सोंतं चेसुकोबोतुंदि, ए पार्टीकि एन्नि ओट्लु वच्चे अवकाशं उंदि, गेलिचे पार्टीकि मेजारिटी एंत रावच्चु అన్న పూర్తి సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ వేసేసుకుందాము. సో ఎచ్చర్లలో మొత్తం 232,070 ఓట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో 18,711 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన జి కిరణ్ కుమార్ గారు తెలుగుదేశం అభ్యర్థి అయిన వెంకట్రావు గారి మీద అయితే గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ 2019లో 18,711 ఓట్ల మెజారిటీతో అయితే గెలుపొందారు ఇక్కడ. సో ఇది ఎచ్చర్లలో లాస్ట్ టైం జరిగిన ఓటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే బివి జనార్దన్ రావు గారికి జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేశారు. సో ఆయనకి 5,068 ఓట్లు అయితే వచ్చాయి. సో పర్లేదు, అప్పుడు బాగానే వచ్చాయని చెప్పుకోవాలి మరి జనసేనకి కూడా. సో ఇది 2019కి సంబంధించిన ఎలక్షన్ కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనము డిలే చేయకుండా 2024కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే నేను మీ ముందర ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీరు ఈ రిపోర్ట్ ని కంప్లీట్ గా చూస్తేనే కానీ ఈ వీడియోని మీకు సర్వే అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ 2 రకాల విశ్లేషణలు ఉంటాయి. ఒకటి, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, అలాగే జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అన్న పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీ ముందర ఉంచడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యూవర్స్, మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకి న్యూస్ పేపర్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. సో ఇక హెచ్ఆర్లలో 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా కనుక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఈ నియోజకవర్గాన్ని చాలా సింపుల్గా గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి ఇవైతే ఏం లేదు. ఆల్మోస్ట్ ఈ పట్టు వైఎస్ఆర్సీపీ 100,000 ఓట్లు అయితే ఇక్కడ ఆ ఎమ్మెల్యేకి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ టీడీపీకి గణనీయంగా కొన్ని ఓట్లు అయితే తగ్గుతున్నాయి, అలాగే జనసేన కొన్ని ఓట్లను అయితే పెంచుకోగలుగుతుందని అయితే చెప్పొచ్చు. లాస్ట్ టైమే ఆల్మోస్ట్ 10% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. ఆ ఓట్ షేర్ డిఫరెన్స్ అన్నది ఈ పట్టు ఇంకా కొంచెం ఎక్కువ అయ్యేటట్టు అయితే చెప్పొచ్చు. సో మనం ఇక్కడ ఓటింగ్స్ అవ్వచ్చు, పర్సంటేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ 25,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా నేను చేసుకున్న ఎనాలిసిస్ ఇది. సో ఇది 2024లో ఎట్లా అవుతుంది ఏంటి అన్నది అయితే చూద్దాం. సో ఇక రెండో విశ్లేషణకు వచ్చేసరికి జనసేన టీడీపీ పార్టీలు కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ గా కనుక కంటెస్ట్ చేస్తే రిజల్ట్ ఏమో ఇట్లా ఉండొచ్చు అన్నది నా అంచనా. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ కూడా 10,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరు ఎంతమంది ఏం కలిసినా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని ఆపడంలో ఎవరి తరం కాదు అనడంలో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎట్టకేలకు మనం రెండు విశ్లేషణలు చూసుకుంటే 2024లో హెచ్ఆర్లలో వైఎస్ఆర్సీపీ గణంగా ఇక్కడ గెలుపొందుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో 2024 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి కామెంట్ అయితే చేయండి, ఎవరు గెలిచారు ఏంటి అన్నది, నా ఎనాలిసిస్ ఎంతవరకు రైట్ ఏంటి అన్నది కూడా అయితే అప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఇలాగ నేను 175 నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోలు అయితే నేను డైలీ 8 గంటలకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నైట్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ 175 నియోజకవర్గాలకు సంబంధించిన విశ్లేషణలు అయితే నేను పెడుతూ ఉంటాను డైలీ 8 పిఎంకి. సో మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.